హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తిజప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణి క్వాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి పర్మనెంట్ సింగరేణి జాబ్స్ ఫ్రెండ్స్. దీనికి రిక్రూట్మెంట్కి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేటు 1 మార్చ్ 2024 అండ్ క్లోజింగ్ డేట్ అయితే వచ్చేసి 18 మార్చ్ 2024. ఓన్లీ 18 డేస్ టైం మాత్రమే ఇచ్చారు. ఈ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా నోటిఫికేషన్ అండ్ అప్లై ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా వాటిలో పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి చూడండి. DRDOలో అప్రెంటైస్షిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. SSC Phase 12లో పర్మనెంట్ పొజిషన్స్, హైదరాబాద్ NIAVలో పర్మనెంట్ పొజిషన్స్, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకైతే ఉపయోగపడతాయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా పర్మనెంట్స్ ఉన్నప్పుడు ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అనేసి మీరు కూడా మన షార్ట్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. వాళ్ళు కూడా చూసుకుని అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేసి అయితే ఉంటాయి. అండ్ తప్పకుండా చెక్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. SCCL సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే ఉన్నాయి. March 1 నుంచి 18 లోపల అప్లై అయితే చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఏమేం పొజిషన్స్ ఉన్నాయంటే, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో మేనేజ్మెంట్ ట్రైనీ E2 Grade 139 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A 22 పోస్టులు అయితే ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో అయితే వచ్చేసి సబ్ ఓవర్సీస్ ట్రైనీ SC Grade C 16 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అయితే వచ్చేసి అర్హత అయితే వచ్చేసి BE BTech BSCలో ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి, CA కానీ ICW కానీ చదివి ఉండాలి, CMA డిగ్రీ, PG డిప్లొమా, MBA MSc MBBS స్టూడెంట్స్ అయితే అర్హులే ఫ్రెండ్స్. గరిష్టంగా 30 ఇయర్స్ అయితే ఉంది. పోస్టులను బట్టి అయితే ఉంటుంది. రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా వీళ్ళైతే తీసుకుంటారు. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇప్పటివరకు ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి, రీప్రింట్ అప్లికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి నేను నోటిఫికేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పొజిషన్స్ అన్నీ నేను చెప్పాను కదా తెలుగులో. సో ఇక్కడ పే స్కేల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఈ స్కేల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్దాము. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్లో అయితే వచ్చేసి BE BTech BSC ఇంజనీరింగ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఇన్ మైనింగ్ అయితే చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. 18 to 30 టైంలో మీ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A అయితే వచ్చేసి CA ICWA CMA చేసి అయితే ఉండాలి. 18 to 30 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. లోకల్, నాన్ లోకల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు లోకల్. మిగతా ఏ అదర్ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసినా ఈ పోస్టులకి, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసిన ఈ పోస్టులకి, వాళ్ళందరూ ఓసీల కింద వస్తారు. ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీలు మాత్రమే కేటగిరీలు అయితే వర్తిస్తాయి ఫ్రెండ్స్ అని క్లియర్గా అప్లై చేసేటప్పుడు అయితే చెప్పారు. లోకల్, నాన్ లోకల్ స్టేట్ అనేసి. మేనేజ్మెంట్ ట్రైనీ అయితే వచ్చేసి పర్సనల్లో గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో చేసి అయితే ఉండాలి. హెచ్ఆర్ అలాగా ఇండస్ట్రియల్ రిలేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. MBA స్పెషలైజేషన్ చేసి అయితే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ E2 Grade అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. BE BTech BSC ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎస్టేట్ ఆఫీసర్ E1 Grade అయితే ఉంది. టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ చేసి 55% మార్క్స్ ఉంది. అగ్రిగేటెడ్ అండ్ డిగ్రీ ఇన్ లాలో అయితే ఉండాలి. 55% మార్క్స్ అయితే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ E2 Grade, టోటల్ 2 వేకెన్సీస్, MSc హైడ్రియాలజీ, MSc జియాలజీ, MSc జియాలజీ విత్ మినిమమ్ 60% అయితే ఉండాలి. అప్లైడ్ జియాలజీ కానీ హైడ్రోజియాలజీ కానీ అయితే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ E2 Grade లో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి BE BTech BSC ఇంజనీరింగ్ కానీ, ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసి అయితే ఉండాలి. జూనియర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి BSc ఫారెస్ట్రీ కానీ, MSc ఫారెస్ట్రీ కానీ, లేదా మీకు గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో అయితే ఉండాలి. మినిమం 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. జనరల్ మెడికల్ ఆఫీసర్ అయితే వచ్చేసి MBBS రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. సబ్ ఓవర్సీస్ ట్రైనీ అయితే వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్
చేసి అయితే ఉండాలి. డిప్లొమా చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. టోటల్ దీనికి కూడా వేకెన్సీస్ అయితే టోటల్ వేకెన్సీ 16 ఉంటాయి. అన్ రిజర్వ్డ్ ఓపెన్ ఫర్ ఆల్, దట్ ఈస్ లోకల్ అండ్ నాన్ లోకల్ అని చెప్తున్నారు. లోకల్కి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా వీళ్ళైతే డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్లో కెరియర్స్లో చెక్ చేసుకోమంటున్నారు. నేను ఎలా కూడా చూపిస్తాను. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఫీ అయితే చెల్లించాలి. ఇక్కడ శాంపుల్ ఫోటో సిగ్నేచర్ చూడండి. మీ ఫోటో కింద సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇలా ఈ ఫార్మెట్లో ఉండాలి. 4.5, 3.5. నేను ఆల్రెడీ ఇలా ఎలా చేయాలో కూడా మన ఒక వీడియో అయితే పెట్టాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ సైజెస్ అయితే వచ్చేసి డాక్యుమెంట్ సైజెస్ 100 నుంచి 300 KB ఉండాలి. ఫోటో అయితే వచ్చేసి 10 to 50 KB మధ్యలో అయితే ఉండాలి. క్లియర్గా అయితే చెప్పారు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 1000 రూపీస్ పేడ్ బై ద క్యాండిడేట్ అయితే ఉండాలి. 100 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అండ్ 900 ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రము ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో వాళ్ళు 100 రూపీస్ అయితే పే చేయాలి. 900 అయితే పే చేయక్కర్లేదు. మిగిలిన క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ పే చేయాలి. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ పే అయితే చేయొచ్చు. మీకు ఏమేమి కావాలంటే స్టడీ కండక్ట్స్ 1st to 7th class వరకు ఎక్కడ చదివారో దాన్ని బట్టి లోకల్ స్టేటస్ అయితే వర్తిస్తుంది. సో ఎస్ఎస్సి ఈక్వివాలెన్స్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ చేయాలి. ఆల్ క్వాలిఫైయింగ్ డిగ్రీస్ సర్టిఫికేట్స్ బై పోస్ట్, అంటే అందులో ఏమేమి ఉండాలంటే మెమోస్ ఆఫ్ మార్క్స్, ప్రొవిజనల్స్, ఒరిజినల్ డిగ్రీ, బానిఫైడ్ సర్టిఫికేట్ అన్ని మీకు సంబంధించినవన్నీ ఒక పీడిఎఫ్ చేయాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు కదా, దాన్ని కూడా మీరైతే ఉండాలి ఫ్రెండ్స్. మీ దగ్గర పెట్టుకోండి అది పీడిఎఫ్ చేసి. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు, అవి ఇవన్నీ అయితే మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ కూడా ఉండాలి. ఇఫ్ ఎంప్లాయిడ్ గవర్నమెంట్ సర్వీస్ రిలేటెడ్ వాటిలో ఉంటే వాళ్ళు కూడా మీరైతే ఎన్ఓసీ ప్రొడ్యూస్ అయితే చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఆన్ సెలెక్షన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఇవన్నీ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. మీరు అందుకోసమే మీరు అప్లై చేసిన ఫామ్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. కిందకైతే వచ్చినట్లయితే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ ఫార్మెట్ అయితే ఉంది. ఈ ఫార్మెట్లో ఉండాలనేసి చెప్తున్నారు. రెసిడెంట్ సర్టిఫికేట్ ఫార్మెట్ కావాలంటే ఇది. సో ఇప్పుడైతే నేను అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేయడం తోటి ఇలా అయితే కనిపిస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ ఇచ్చిన పోస్టులో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనుకోండి, అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో లేకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. సర్నేము, సో మీ సర్నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేము, ఐడెంటిటీ టైపు, సో ఆధార్ కార్డా, పాస్పోర్టా, ఓటర్ ఐడియా, పాన్ కార్డియా, డ్రైవింగ్ లైసెన్సా, ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ జెండర్లో మేలా ఫీమేలా, ఎస్ఎస్ఆర్ ఈక్వివాలెంట్లో రెగ్యులరా ప్రైవేటా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు రెగ్యులర్లో చేశారా ప్రైవేట్లో చేశారా అనేసి. సో లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్, సో మీరు లోకల్ కింద వస్తారా నాన్ లోకల్ కింద వస్తారా అయితే క్లియర్గా అయితే చెప్తుంది. సో మీరైతే చెక్ చేసుకోవాలైతే ఉంటుంది. నేను లోకల్ క్యాండిడేట్ అని పెట్టాను. సో నేటివ్ స్టేట్ ఏంటో రాయండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయండి, నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటో రాయండి ఫ్రెండ్స్. అలాగే మీ క్యాస్ట్ ఎస్టీఆ, ఎస్సీఆ, బీసీఆ, బీసీ బీనా, బీసీసీఆ ఏదైతే అది మెన్షన్ చేయండి. ఎస్సీసీఎల్ ఎంప్లాయీస్ అయితే అదైతే వాళ్ళు ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇఫ్ పేరెంట్స్ రిలేటివ్స్ మీరు ఎక్కడైనా సింగరేణి వాటిలో పనిచేస్తున్నారైతే ఒకవేళ ఉంటే ఆ పేరెంట్ యొక్క కోడ్ ఇవ్వండి, లేకపోతే లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రొసీడ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఏమొస్తుందంటే ఇక్కడ ఎడ్యుకేషన్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చదివారు, సో మీ 10th class ఎక్కడ వరకు చదివారు ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇట్లా 1st నుంచి మీ 7th class వరకు ఏ స్కూల్లో చదివారు, సో ఏ మండల్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఇవైతే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే మెన్షన్ చేయండి. సో అంటే మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్ నెంబర్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఎంటర్ యువర్ వ్యాలిడ్ మొబైల్ నెంబరు, రీటైప్ యువర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, సో మీరు ఎంఎస్సీ ఏం చదివారు, సో ఎంఎస్సీ మైనింగ్ రిలేటెడ్ ఏం చదివారో అది మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే యాప్ ఐకాన్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి. సో దాని యొక్క సబ్జెక్ట్ ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇవ్వండి. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్లో మీకు రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా అయితే అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎక్కడ చేశారు, సో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వండి. లేని వాళ్ళైతే అవసరం లేదు, నో అని పెట్టేయండి. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు, మీ 10th class ఎలా ఉందో అలా మెన్షన్ చేయండి. అలాగే సెకండ్ కూడా అలాగే రాయాలి.
రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఫోటోలో 10 నుంచి 50 KB మధ్య ఉన్న ఫోటో అండ్ సిగ్నేచరు. సో ఫోటో కింద సిగ్నేచర్ అయితే ఉండాలి. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో మన ఛానల్లో పెట్టాను, ఈజీగా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ PDF, సో మీ ఎడ్యుకేషన్ రిలేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ PDF అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ క్వాలిఫికేషన్ క్యాస్ట్ రిలేటెడ్ PDFs కూడా అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ప్లేస్ అనేది అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. వెరిఫైడ్ ఆల్ ది అబౌవ్ ఫర్నిష్డ్ డేటా అని కొట్టేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది. సో మీ అప్లికేషన్ నేను ఆల్రెడీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి అయితే అప్లై అయితే చేశాను ఫ్రెండ్స్. అప్పుడు నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఫీ పేమెంట్ అయితే చేయమంటే అడుగుతుంది. సో ఇక్కడ ఫీ పేమెంట్ చేయడానికి లింక్ అయితే ఇచ్చారు. అలాగే క్లిక్ హియర్ అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ప్రింట్ తీసుకుని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇది ఈ అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ అయితే కావాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే గేట్వేకి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. గేట్వే ద్వారా మీరు నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే పే చేయండి మనీని. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ సింగరేణి క్వాలరీస్ కంపెనీస్ లిమిటెడ్కి అప్లై చేయడము చాలా ఈజీగా అయితే ఉంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిస్టేక్ చేయకుండా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, మిస్టేక్స్ అయితే చేయొద్దు. 1-2 సార్లు అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోండి. ముందుగానే మీ అప్లికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక PDFలో చేసి అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు ఏమేమి PDFs కావాలో అనేసి. సో ఒకసారి ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చదవండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.